అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీవీతో మాట్లాడుతూ కూడా సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నాడు. చెప్పండి రేవంత్ రెడ్డి, చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇక నేను మొదలు పెట్టలేదు, స్టార్ట్ చేయలేదు, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా, పగ తీర్చుకుంటా అనే విధంగా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి మాటలు ఒక బజార్ రౌడీలాగా, అది ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు. మొదలు పెట్టలేదు అంటే పరిపాలన మొదలు పెట్టలేదు అని ప్రజలందరికీ కూడా తెలుసు. పరిపాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు గత 4 నెలలుగా డ్రామాలు ఆడుతున్నారు. ఈ కేసులని ఆ కేసులని, ఏ కేసులో ఏమీ లేదు, కేసీఆర్ని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఇంకేందో కొత్త డ్రామాలు మొదలుపెట్టి సినిమా డైలాగులతో పని కాదు. రాజకీయ నాయకులు, పరిపాలకులు బాధ్యతాయుతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మాటలతోనే ఆయన ఏందో నేను గొప్ప మునగాన అయితే అనుకుంటున్నాను, కానీ ప్రజలు ఈసరించుకుంటారు అటువంటి మాటలు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నోటి నుంచి ఎప్పుడైనా అటువంటి ఒక మతం ఒక పదం విన్నారా ఎవరైనా? కేసీఆర్ గారు పక్కన పెట్టండి, మా మంత్రులు ఇచ్చారు కదా, ఎక్కడి నుంచి అన్న మాట. ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, ఎవరిని గదించుకోమని, ఎవరిని బుల్లెట్లను కాల్చమని, ఎవరిని చంపమని, నీకు ఇచ్చింది అవకాశం. ప్రజలు అవకాశం ఇచ్చింది, ఏమడిగిన అడిగినావు నువ్వు? కేసీఆర్ ఇచ్చింది అనుకంటే నేను ఎక్కువ చేస్తా అని చెప్పినావు. కేసీఆర్ 10 ఇస్తే నేను 15 ఇస్తా రైతు బంధు. కేసీఆర్ 1 లక్ష రుణ మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణలక్ష్మికి, నేను రుణ బంగారం అదనంగిస్తా. ఇంటింటికి 2500 మహిళలకు ఇస్తా. విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తా. ఇవి కదా నువ్వు ఇచ్చిన మాటలు. గతంలో నా కూతురు వివాహాన్ని కూడా చూడనీయకుండా చేశారు. ఇప్పుడు కూడా మేడిగడ్డ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతుంది. చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తా, తండ్రి బిడ్డ ఈయనని ఒకటే రూమ్లో పెడతాను. ఈ చిల్లర మాటలు బంద్ చేస్తే మంచిది. ఈ ఊడుతూపులతోని, తొండ బెదిరింపులతోని ఎందుకు చేద్దామనుకుంటే, ఇది ప్రభుత్వం నడపాల్సింది ప్రభుత్వం. కానీ ఊరికిన నేను ఎందుకు మాట్లాడతా, ఇది చేస్తా ఇది చేస్తా, ఈ డైలాగులు బంద్ పెడితే మంచిది. చిల్లర మాటలు బంద్ పెడితే మంచిది. ప్రజలు ఆశ్రయించుకునే రోజు వస్తాం. 4 నెలలుగా అదే మాట కదా కొత్తగా మాట్లాడింది ఇలా దీంట్లో. అంతకుముందు 5 నెలలు అదే మాట్లాడిండ్రు, ఇప్పుడు 4 నెలల నుంచి అదే మాట్లాడుతున్నారు. ఏది తెలిసిండ్రు, దేంట్లో పట్టుకోగలుగుతారు? ఏముంది ఫోన్ ట్యాపింగ్ కేసు మాట్లాడుతున్నావు? 4 రోజులుగా అదే మాట. నీకు ఇష్టమైన పత్రికలు రాస్తుంది స్క్రిప్టు, తెల్లారి అధికారులు మాట్లాడినట్టు ఇస్తారు. ఇప్పటివరకు ఒక్క అధికారం ఏమని చెప్పిండా? ఒకరెవరైనా నా ఫోన్ ట్యాప్ చేసేసి నాది ఇది పట్టుకున్నారు, నా పైసలు పట్టుకున్నారు, నేను పైసలు తీసుకోబోతుంటే నా రహస్యంగా నా డ్రైవర్ కోన్కి ఇచ్చి పంపిస్తుంటే 1 కోటి రూపాయలు పట్టుకున్నారని చెప్పినోడు ఉన్నాడా? లేదా మా ఇద్దరి మధ్యన రహస్యమైన సంభాషణ విని మా వ్యాపారానికి ఏదో నష్టం కలిగించిందని చెప్పినవాడు ఉన్నాడా? ఇప్పటివరకు ఎవరైనా కంప్లైంట్ చేసినట్టు ఉన్నాడా? పనికి మాలిన స్టోరీలు తయారు చేసి ఒక డిటెక్టివ్స్ కొంతమందిని పెట్టుకొని, కొన్ని ఆఫీసులలో నీకు ఇష్టమైన మీడియా ఆఫీసులో విసిపెట్టుకొని రోజు స్టోరీలు రాసి పుంకాలు పుంకాలుగా ఏ అధికారి మాట్లాడింది ఇప్పటివరకు? ఎట్లొస్తుంది ఈ అధికారి చెప్పిన విషయాన్ని? దేనికి వస్తుంది ఇదంతా కూడా? వస్తున్న కరువు పరిస్థితిని, కరెంట్ ఇవ్వడం చేతగానితనాన్ని, మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కొరకు ఆడుతున్న నాటకాలు దాని నుంచి మాట్లాడుతున్నాయి తప్ప ఇందులో ఏమీ లేదన్న విషయం అందరికీ గుర్తు. వడ్లని కొనాలేదన్న అవకతవకలు జరిగితే ఖబర్దార్ అని కూడా చెప్తున్నారు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కరి మీద ఇప్పటివరకు ఏమైనా యాక్షన్ జరిగిందా? నేను మీ మీడియా మిత్రులు అందరూ అడుగుతున్నా, స్వయంగా రైతుల దగ్గర ఇవ్వండి, కొనుగోలు కేంద్రాల దగ్గర ఇవ్వండి, మార్కెట్లకు ఇవ్వండి. ఇవాళ నల్గొండ మార్కెట్ పోతారా, సూర్యాపేట మార్కెట్ పోతారా, మిర్యాలగూడ మార్కెట్ పోతారా, బోనీరు మార్కెట్ పోతారా, మార్కెట్లకు ఇవ్వండి. అమ్ముకుంటున్న రైతులను అడిగండి ఏం ధర వచ్చింది, ఏం జరిగింది. ఏ మిల్లర్ దగ్గరైనా ఇప్పటివరకు ఒక నోటీస్ కానీ ఒక యాక్షన్ కానీ, గత 5 సంవత్సరాలు వరుసగా 2700 రూపాయలకు అమ్మింది సన్న రకం ధాన్యం, ఇవాళ 2018 వచ్చింది. వెళ్ళి అడగండి, మీరు అడగండి, నేను నన్ను ఆయనను అడగడం కాదు. రైతులు ఏం చెప్తారో లైవ్ ఇవ్వండి. మరొకటి చివరిగా, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయబోతున్నాం ఎంపీ ఎన్నికల తర్వాత ఉండదు, 25 మంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని కూడా మాట్లాడడం జరిగింది. ఈ కథలు ఇటువంటి అన్ని చాలా మాట్లాడుతున్నారు. నువ్వే కదా చట్టం తీసుకొచ్చినావు, నిన్న తుక్కు కూడా ప్రకటింపజేసినావు కదా మీ అధినాయకులతో. ఎవరైనా ఒక పార్టీలోకి గెలిచి పార్టీ మారుతున్నానని చెప్పినా, కండువ కప్పుకున్నా, ఇతర పార్టీ కండువ కప్పుకున్నా, ఆ పార్టీ వేదిక ఎక్కిన ఆ క్షణమే పోతుంది అని చెప్పి నువ్వు మాట్లాడింది ఏంది? అంటే ఇది మోసం అన్నట్టే కదా. అంటే ప్రజలకి ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మోసం చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు మీరు. కానీ ప్రజలు ఆలోచిస్తారు తప్పకుండా. మీకు సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమవుతుంది దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీ విషయంలో కూడా స్పీకర్ను కూడా కలవడం జరిగింది, మీ ఎమ్మెల్యేలు కూడా, ఏం జరగబోతుంది?
తప్పకుండా స్పీకర్ సరైన పద్ధతిలో స్పందించకపోతే మాకు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. దాని ప్రకారం ఎలా ఉండబోతుంది ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రానివ్వమని కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఎంపీ ఎన్నికలు? రానివ్వనని నేను అనొచ్చు, రానివ్వనని ఆయన అనొచ్చు, కానీ ఇచ్చేది ప్రజలు కదా. ఎవరిని రానియాలో ఎవరు రానివ్వకూడదు నిర్ణయించేది ప్రజలు. 100 రోజుల్లోనే అర్థమైపోయింది మీ అసమర్థత, మీ పరిపాలన చేత కానీ తనం ప్రజలను చేసే మోసం. మీ 420 హామీలు నిజంగా 420 లే అని చెప్పి మీరు నిరూపించుకున్నారు. దాంతో ప్రజలు నిర్ణయిస్తారు. అసెంబ్లీలో కొట్టాలంటే కేసీఆర్ని కేటీఆర్ని అక్కడే కొట్టేవారిని, ఇప్పుడు బయట కొడతాయిన సిమ్ అంటున్నారుగా, ఒక్కటే బుల్లెట్ కథం అని కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి చిల్లర మాటలు నేను రైట్ చూడొచ్చు. మొత్తం మీద రేవంత్ వి అర్థం లేని వ్యాఖ్యలను కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, వారు ముందుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకొని ఆ ఓట్లు అడగాలే తప్ప కానీ బీఆర్ఎస్ని కథం చేస్తామని, పార్టీలను ఎమ్మెల్యేలను వస్తున్నారని, ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను మొత్తం కూడా నెరవేర్చకుండా కూడా పక్కదోవ పట్టించేలా ఉన్నాయని కూడా మాజీ మంత్రి జయశెట్టి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.